Hey guys, welcome back to new video. So ee roju mana channel lo Tamil Nadu lo unna one of the most beautiful hill station Yercaud anedi meeku choopinchabothunnanu. So complete information anedi video lo mottham istanu anamata. So video last varaku chudandi. So manam aithe video lo ki vellipodam. Now let's get into the video. So ముందుగా మనం హిల్ స్టేషన్ రీచ్ అయిపోయాక ఫస్ట్ పాయింట్ చూసేది మనం ఏంటంటే కాఫీ ప్లాంటేషన్ అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే కాఫీ ఎలా బీన్స్ ఎలా తీస్తారు కాఫీ ఎలా తయారు చేస్తారు ఇక్కడ ఎక్స్‌పోర్ట్ కూడా అవుతుందన్నమాట సో దాని ప్రాసెస్ అంతా మనం ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ మనం కాఫీ ప్లాంటేషన్ నుండి కాఫీ తీయడం అవి దాన్ని ఫర్మెంటేషన్ చేయడం దాని ప్రాసెస్ అంతా ఇక్కడ తెలుస్తుంది అన్నమాట అది చూసుకొని నెక్స్ట్ పాయింట్ మనం వెళ్ళేది ఏంటంటే లేక్ అన్నమాట యర్కడ్ లేక్ అంటారు ఇక్కడ బోట్ హౌస్ కూడా ఉంది బోటింగ్ చేసుకునే వాళ్ళు బోటింగ్ చేయొచ్చు అలాగే రిలాక్స్ అవ్వాల్సిన వాళ్ళు సెకండ్ పాయింట్లో రిలాక్స్ అవ్వచ్చు సో బోటింగ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 150 రూపీస్ అలా ఉంది అన్నమాట మరి ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయనేవి మనకి ఐడియా లేదు సో నేను వచ్చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాను అది చూసుకున్న తర్వాత మస్ట్ మనకి థర్డ్ పాయింట్ ఏంటంటే పగోడా పాయింట్ అన్నమాట ఇది అనేది వ్యూ పాయింట్ ఇక్కడ సో ఇక్కడ నుండి మనకి సిటీ మొత్తం బాగా కనిపిస్తుంది ఇంకా ఏంటంటే మంచు ఉన్నప్పుడైతే మనకి కొంచెం వ్యూ అయితే దొరకడం కష్టం కానీ మామూలు టైంలో మటుకు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట సో అది చూసుకున్న తర్వాత ఫోర్త్ పాయింట్కి రావాలన్నమాట ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇది రోజ్ గార్డెన్ సో రోజ్ గార్డెన్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ మనకి 30 రూపీస్ అలా పర్ హెడ్ ఉంది అన్నమాట సో లోపలికి వెళ్ళాక మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్ ఉంటాయి వైట్ రెడ్ పింక్ ఎల్లో బ్లాక్ ఇలా లేని కలర్ అంటూ లేదు ప్రతి కలర్ రోజెస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి 1-1.5 అవర్ వరకు పోతుంది సో గార్డెన్ మొత్తం మనం తిరిగి చూసి నెక్స్ట్ పాయింట్ మళ్ళీ వెళ్దాం అంతట్లో గార్డెన్లో రోజెస్ ఏంటుండే మళ్ళీ ఒకసారి మనం చూద్దాం అన్నమాట ఈ 4 ప్లేసెస్ కవర్ చేసుకునే లోపు మనకి ఆఫ్టర్నూన్ అయిపోతుంది సో ఆఫ్టర్నూన్లో మనకి లంచ్ చేసుకొని నెక్స్ట్ పాయింట్ ఎక్కడికి వెళ్ళేది అనేది ముందు చెప్తాను మీకు సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గార్డెన్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేసాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా మనకి రోజెస్ ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ మనం చూడొచ్చు ఎందుకంటే దీని రోజ్ గార్డెన్ అన్నారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఆఫ్ రోజెస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట యర్కడ్లో ఇక్కడ ఈ హిల్ స్టేషన్లో మధ్యాహ్నం వచ్చేసి పరోటా తింటే చాలా బాగుంటుంది అలాగే ఒకవేళ ఇన్ కేస్ మీల్సే కావాలనుకుంటే మనకి తమిళనాడు మీల్స్ అనేవి చాలా చక్కగా దొరుకుతుంటే హ్యాపీగా తినేయచ్చు సో మనకి లంచ్ అయిపోయిన తర్వాత మనం బేర్ గ్రిల్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కాబట్టి బేర్ కేవ్స్ అన్నమాట ఇందులో ఈ ప్లేస్ వచ్చేసి చాలా రిస్ట్రిక్టెడ్గా వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ చాలా ఎలుగుబంట్లు ఉన్నాయని కూడా మనకి చెప్తూ ఉంటారు అన్నమాట సో డేంజర్ అయితే ఏమీ లేదు అవి ఎవరిని హర్ట్ అయితే చేయవు అన్నమాట చాలామంది వెళ్ళినప్పుడు చాలా బేర్స్ అంటే ఎలుగుబంట్లు చాలా కనిపించాయి సో అదైతే ప్రాబ్లం లేదు చాలా డార్క్గా చీకటిగా ఉంటుంది ఇక్కడైతే మనకి లైటింగ్ అది ఏమీ ఉండదు అన్నమాట కొంచెం గైడ్ సహాయం తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది చిన్నపిల్లలు ముసలివాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ని స్కిప్ చేసేయండి స్కిప్ చేసింది దీని నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కిలియూర్ వాటర్ఫాల్స్ అన్నమాట అది మనం చూడొచ్చు సో అది దాని ఇన్ఫర్మేషన్ ముందు కేవ్స్ తర్వాత ఇస్తానన్నమాట సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చూసినారు కదా మనం వెళ్ళినప్పుడు కూడా మనకి ఒక బేర్ అనేది కనిపించింది అనమాట అది ఆల్మోస్ట్ రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి మనల్ని అయితే ఏం చేయలేదు సో దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చూసుకొని వచ్చేస్తుంటే అవి మనల్ని ఏమి హర్ట్ చేయవు అనమాట సో ప్రజెంట్ ఈ కేవ్స్ అయితే చూడండి మరి మీకు కిలియూర్ వాటర్ఫాల్స్ గురించి కేవ్స్ తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకు కేవ్స్ ఇంట్రెస్ట్ లేదు అదే కొంచెం రిస్కీగా ఉంది అనుకునే వాళ్ళు సో రోజ్ గార్డెన్ చూసుకున్న తర్వాత బ్రేక్ లంచ్ తర్వాత మీరు టిప్పరీ వ్యూ పాయింట్కి వెళ్ళచ్చు లేదంటే
మీరు అన్నా పార్క్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఆ రెండు కవర్ చేసుకున్న తర్వాత మనం వాటర్ఫాల్కి అయితే వెళ్ళచ్చు. సో ప్రజెంట్ ఈ బేర్ కేవ్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో ఇది అనేది చాలా డార్క్గా ఉంటుంది, నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడైతే కొంచెం రిస్కీ, ఇది నాకు తెలిసినంత వరకు ఓన్లీ ఎవరైనా కొంచెం ఏజ్లో ఉన్నోళ్ళు అలా చిన్నపిల్లలు వాళ్ళని అయితే తీసుకెళ్ళొద్దు. స్కిప్ చేసి నేను చెప్పిన ముందు వ్యూ టిప్పరీ వ్యూ పాయింట్ కానీ అన్నా పార్క్ కానీ వెళ్ళండి. లేకపోతే ఇంకా ఈ ఊర్లో టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్ కావాలంటే టెంపుల్ కూడా విజిట్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకి కిలియూర్ వాటర్ఫాల్స్ అనమాట. ఇదంటే ప్లేస్ మనకి కొంచెం ఫారెస్ట్ టైప్లో ఉంటుంది, చాలా స్టెప్స్ అనేవి కిందకి దిగాలి, అరౌండ్ 2 కిలోమీటర్స్ అనేది వాకింగ్ ఉంటుంది అనమాట. మనం ఆల్మోస్ట్ 3/4 బై రోడ్ వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఓన్లీ 1/4 అనేది స్టెప్స్ ఉంటాయి అనమాట. చాలా కిందకి ఉంటాయి, ఎక్కడం దిగడం కూడా చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ కిందకి వెళ్తే మటుకు మీరు రైనీ సీజన్లో ఆ టైంలో వెళ్తే మటుకు ఆసమ్గా వ్యూస్ ఉంటాయి. రెస్ట్ ఏ టైంలో వెళ్ళినా మీకు వాటర్ అనేది ఏం కనిపించదు, జస్ట్ చిన్న అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనకు ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కూడా పెట్టండి అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే 1/4 అనేది మన ఈ మెట్లు దిగాలి అనమాట. దిగినప్పుడు ఏంటంటే హ్యాపీగా ఇది ఈజీగా దిగిపోవచ్చు అనమాట. ఎక్కేటప్పుడు చాలా ఆయాసం వస్తుంది, ఎందుకంటే స్టెప్కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అలాగే చాలా ఆల్మోస్ట్ ఒక 65 to 70 degrees యాంగిల్లో ఉంటుంది అనమాట, ఎక్కడం చాలా కష్టం. చూస్తున్నారు కదా మనం వాటర్ఫాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ వాటర్ అయితే చాలా మటుకు ఉంది, చాలా బాగుంది. సమ్మర్లో అయితే 0 వాటర్, అసలు వాటర్ ఉండే ఉండదు. ఇప్పుడు ఈ ఎయిర్కాడ్ కూడా రావడం అనేది వేస్ట్ అనమాట. బెస్ట్ టైం ఈ ఎయిర్కాడ్కి ఎప్పుడు రావాలంటే ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ సెప్టెంబర్ నుండి బాగుంటుంది అనమాట. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఎప్పుడైనా రావచ్చు, మీ క్లైమేట్ కూడా సహకరిస్తుంది, మీకు వచ్చిన వాళ్ళకి కూడా ఎంజాయ్మెంట్ చేసినట్టు ఉంటుంది అనమాట. వాటర్ఫాల్లో దిగడం, స్నానం చేయడం అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ రిస్క్ ఏమీ లేదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్లో కూడా చాలా తక్కువగా ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి మటుకు చాలా బాగుంటుంది. సో ఇది చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ పాయింట్ అనేది టెంపుల్ కాబట్టి, సో డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. స్నానం చేసి టెంపుల్కి వెళ్ళే ఫీలింగ్ కూడా మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి హ్యాపీగా ఇక్కడ రిలాక్స్ అయ్యి మీకు కావాల్సినంతసేపు ఇక్కడ ఉంచుకొని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఇస్తాను అనమాట. సో వాటర్ఫాల్స్ దగ్గర చక్కచక్క ఫ్రెష్ అప్ అయిపోయి మనం నెక్స్ట్ పాయింట్కి వచ్చేసాం. ఇది అనేది శ్రీచక్ర మహామేరు టెంపుల్ అనమాట. మనకి వరల్డ్లో అతిపెద్ద శ్రీచక్రం ఉన్న టెంపుల్ అనమాట ఈ టెంపుల్, ఎయిర్కాడ్లో ఫేమస్. మీకు రూట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, వాటర్ఫాల్స్ నుండి చాలా లిమిటెడ్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ చూడ్డానికి టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఎయిర్కాడ్ వచ్చేవాళ్ళు ఈ టెంపుల్ని మిస్ అవ్వకుండా వెళ్ళండి అనమాట. సో టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసే మనకి మహామేరు టెంపుల్ అన్నాను కదా, శ్రీచక్రం రూపంలో ఉంటుంది అనమాట. మీకు అది కూడా చూపిస్తాను, టెంపుల్లో ఏముంది ఇంకా ఏమేమి చూడొచ్చు అనేది మీకు వీడియోలో మొత్తంలో పెడుతుంటాను. సో మీరు వీడియో కాసేపట్లోనే మీకు వీడియో కూడా ఎండ్ చేసేస్తాను నేను. సో మీ టెంపుల్ మొత్తం వీడియో అయితే ఇస్తున్నాను, మీరు కూడా చూడండి. సో ఈ టెంపుల్ మనకి లాస్ట్ పాయింట్ అనమాట. ఈ టెంపుల్ కవర్ చేసుకున్నాక ఆల్మోస్ట్ మనకి ఈవినింగ్ అనేది అయిపోతుంది అనమాట. మనం హ్యాపీగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అలాగే నెక్స్ట్ డే 2 ఇక్కడ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ప్లాన్ చేసుకోవచ్చు, అలాగే రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ హోటల్స్ వచ్చేసి మనకి బడ్జెట్లోనే దొరుకుతుంటాయి, 800 to 1500 బడ్జెట్ హోటల్స్ ఉన్నాయి. అలాగే రిసార్ట్స్ కూడా ఉన్నాయి, హోమ్ స్టేస్ ఉన్నాయి, అలాగే లగ్జరీస్ హోటల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఎవరి బడ్జెట్ ప్రకారం వారు బడ్జెట్ తీసుకొని వారు రూమ్స్లో స్టే చేయొచ్చు. ఫుడ్ అనేది మనకి కంప్లీట్గా తమిళనాడు ఫుడ్డే దొరుకుతుంది అనమాట.
మనకి టిఫిన్స్ కానీ అంతా మనకి అంతా సౌత్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. ఫుడ్ మీల్స్ మటుకు ఆల్మోస్ట్ ఆంధ్ర తమిళనాడు ఒకేలా ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అలాగే వేరే నార్త్ ఇండియా వచ్చే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ ఏమి దొరకదు. ఇక్కడ ఓన్లీ పరాటాస్ అండ్ రోటీస్ దొరుకుతుంటే వాటితో అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే సౌత్లో మ్యాక్సిమం రైసే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇక్కడ అంతా రైస్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా టెంపుల్ మొత్తం ఖాళీగా ఉంది, ఎంటీగా ఉంది, పీస్ఫుల్గా ఉంటుంది అట్మాస్ఫియర్ మొత్తం. మీరు టెంపుల్ అంతా కవర్ చేసుకొని మీరు రూమ్కి వెళ్ళిపోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ యర్కౌడ్కి ఎలా రావాలంటే సేలం వరకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సేలం నుండి మీరు ట్యాక్సీ కానీ బుక్ చేసుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ ట్యాక్సీ అయినా ఏదైనా తీసుకొని రావచ్చు, లేదంటే మనకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ కూడా ఉన్నాయి సేలం నుండి యర్కౌడ్కి డైరెక్ట్ హిల్ పైకే మనకి బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. హ్యాపీగా మీరు సేలం రీచ్ అయిపోయి సేలం నుండి యర్కౌడ్కి ఈజీగా వచ్చేయచ్చు బై రోడ్ ద్వారా. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో అయితే నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, అండ్ మీ దినేష్ కుమార్.